9 పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ థాంక్యూ. ఏంటా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుగుతున్నావు మొక్కలు తడుగుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మళ్ళీ సరి, ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ లెత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ వన్డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా, క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటాడు. రే బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా, సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ అప్పిస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా. వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం రెండు నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వకర్లేదు. అంటే నీకు పనిచేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, ఆ ఉత్తరం గురించి చెప్పుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ట్రాక్టర్ కి పొలం తుడుతానంటావు? తప్పేంటి? తప్పు కాక ఇంకేంటి, ఇన్నేళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానిక. అంటే 5 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు, ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే టాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నంద, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నాళ్లలో నాకు ఎప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నంద. కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు, కానీ నేను ఒక్కడిని వదిలేతే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నేను పెరిగిన ఇల్లు, నేను తిరిగిన ఊరు, నన్ను పెంచిన నాన్న, నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి? నా 10 ఎకరాలు ట్రాక్టర్ నాకు చాలు. సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి పడుకుంటే చాలదా? ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, 4 లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమి ఉండదు. గుడ్ నైట్.
త్వరగా లేచి రెడీ అవ్వు, గుడికెళ్ళాలి. ఇవాళ శుక్రవారం, నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే చాలే, కట్టెలు మూసుకోనక్కర్లేదు. ఏం చేయమంటారమ్మా? అష్టోత్తరమా సహస్రమా? ఏది ఎక్కువ టైం పడుతుందండి? సహస్రనామ అచ్చం చేయించండి. అలాగేనమ్మ. ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో, ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు. నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిమండి ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లను తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడు అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ 1.5 ఎకరం పోయింది, ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్లు మాకుంటాయమ్మా. ఏంటి ఇటు చూస్తున్నావు? చే, అయినా నాకు తెలియక అడుగుతాను, నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా, నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మని ఎవరైనా చూసావనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. ఎందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు? నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు? నేను కూడా అనకాపల్లి వస్తున్నాను, నీ గురించి చెప్పడానికి కాదు, మీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను, నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు, కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు, కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖరం ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏమడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు, నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించడాలి. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను.
నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలను? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరం కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి, అది మర్చిపోకు.